ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ట్రోఫీని నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు రాదనుకున్న తెలంగాణను తానొక్కడే ముందుండి ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రాన్ని సాధించారని, అవహేళనలు అవమానాలకు భరించి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ దేశానికి కొత్త సంస్కరణలుగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేడు సిద్దిపేటలో భారీ ఎత్తున జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్కు కూడా ఆయన పేరే పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు. క్రీడలకు పేద ధనిక అనే తేడా లేదని, ఆత్మవిశ్వాసంతో పోరాడాలనే పట్టుదల సంకల్పం ఉంటే ఏమైనా చేయొచ్చని సిరాజ్ నిరూపించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ నిర్వహించుకొని 116 రూపాయల బహుమానాన్ని ఇవ్వబోతాం. యూత్ ఎంకరేజ్ అయితే, ఒక విద్యార్థి ఎంకరేజ్ అయితే మన దేశానికి, మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన సిద్దిపేటకు ఎంతో గౌరవం ఉంటుంది కనుక అందుకోసమే, యూత్ కోసమే ఈ గేమ్ను నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఇది ఆరంభం మాత్రమే, దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. మీరు తర్వాత కూడా కంటిన్యూస్ గా మనం గేమ్స్ పెట్టుకుందాం. మీరు కూడా ఎవరు ఆడాలనుకుంటే వారికి ఈ ఫ్లడ్ లైట్స్, ఈ స్టేడియం మన పట్టణంలోని క్రీడాకారులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చిన టీమ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై తెలంగాణ.